బ్యాలెన్స్ స్ట్రాటజీ కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ సీనియర్లకు సమప్రాధాన్యం రేవంత్కు సమాంతర వ్యవస్థ ఉండేలా ప్లాన్ అందుకే బట్టి ఏలేటి పాదయాత్రలకు సిగ్నల్ సీనియర్ల నుంచి అసంతృప్తి రాకూడదని గ్రూపుల సంక్షోభ నివారణకు సరికొత్త వ్యూహం రెండు వర్గాల్లో పార్టీకి అవసరమే అనే దూరదృష్టి పార్టీ పటిష్టంగా ఉండాలంటే అన్ని గ్రూపులు అవసరమని కాంగ్రెస్ భావిస్తున్నారు అందుకే టీపీసీ చీఫ్ రేవంత్తో విభేదిస్తున్న సీనియర్లను బుజ్జగించడంతో పాటు అసంతృప్తి లేకుండా ఆలోచిస్తున్నది రేవంత్ పాదయాత్ర చేస్తుండటంతో కేవలం ఒక్క వ్యక్తి మీదనే ఆధారపడడం సమంజసం కాదనే భావనతో సీనియర్లు కూడా ఇలాంటి యాత్రలు చేసేలా ప్రోత్సహి ప్రోత్సహించింది అందులో భాగంగానే గతంలో ఏలేడి మహేశ్వరెడ్డి చేపట్టిన యాత్రలో స్వయంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే పాల్గొన్నారు తాజాగా సిఎల్పి నేత మల్లు విక్రమార్క యాత్రకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే రాష్ట్ర యూనిట్లోని గ్రూపు తగాారని అధ్యయనం చేసి రెండు వర్గాలతో చర్చలు జరిపిన అనంతరం ఏఐసిసికి నివేదిక ఇచ్చారు దానికి అనుగుణంగానే రేవంత్ సహా సీనియర్లను కాపాడుకోవడం సమాన ప్రాధాన్యత ఇవ్వడం అందరినీ కలుపుకుపోయే వాతావరణం సృష్టించాలని ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అందరికీ ప్రయారిటీ వ్యక్తి కేంద్రంగా పార్టీ నడవడం ఆరోగ్యకరం కాదన్న ఉద్దేశంతో ఏఐసిసి అందరినీ కలుపుకుపోవాలని చూస్తున్నది టీపీసీసీ చీఫ్ ఏర్పడిన విభేద విభేదాలనుతో సీనియర్లందరూ దూరం చేసుకోవడం సాధ్యం కాదన్న అభిప్రాయం అభిప్రాయానికి వచ్చింది అందుకే రేవంత్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదో సీనియర్లకు కూడా అదే తరహా ప్రయారిటీ ఇచ్చి వారిలో ఏర్పడిన అసంతృప్తిని దూరం చేయాలని భావిస్తున్నది ఒక వ్యక్తి ఏదైనా కారణాలతో పార్టీ నుంచి దూరమైనా అది పార్టీపై ఎక్కువ ప్రభావం చూపకుండా ఉండాలని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది పాదయాత్రల సందర్భంగా సన్నిహితులు ఉండే వ్యక్తులను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించు గెలిపించుకుని ఒక బలమైన వర్గంగా మారి పార్టీని సవాల్ చేసే స్థితిలో ఉండకుండా సీనియర్లను పీసీసీ చీఫ్ను బ్యాలెన్స్గా నడిపించేలా హైకమాండ్ అడుగులు వేస్తున్నది అయితే భవిష్యత్తులో మరికొద్ది మంది సీనియర్లు కూడా పాదయాత్రలు ప్రతిపాదన చేస్తే ఎలా ఆలోచిస్తుందనేది ఆస ఆసక్తికరంగా మారింది ఆచితూచి అడుగులు రేపటి నుంచి బట్టి యాత్ర సో కాంగ్రెస్ బ్యాలెన్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతా లేదన్నది చూడాలి మరి